అభ్యర్థుల కోసం ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ నిలబోయే అభ్యర్థి కోసం ఆ ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు ప్రజలు, వృద్ధులు కానీ, యువకులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు చాలామంది ఉంటారు. అన్ని వర్గాల ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే ఓటేస్తా అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీటి సమస్య ఎక్కువ ఉండదని చెప్పారు. గతంలో వేసిన పైప్ లైన్ సరిగా లేక నీళ్లు రావడం లేదు తెలియజేశారు. వాస్తవానికి మిషన్ భగీరథ నీళ్లు ఇప్పటికే దరువు క్యాంప్ ట్యాంకు పైకి కూడా ఎక్కించడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలుగా దరువు క్యాంప్లో ట్యాంకు నిరుపయోగం ఉండే, అలాంటి ట్యాంకు నింపడం వలన ఇప్పుడు హౌసింగ్ బోర్డు కానీ ఆ ప్రాంతం, దరువు క్యాంప్ అంతా కూడా ఆ ప్రాబ్లం పోయింది. కానీ ముఖ్యంగా దరూర్ క్యాంపు నుండి పైప్ లైన్ మనం ఏదైతే కొత్త బస్టాండ్ ట్యాంకు రావాలనో అది గతంలో సరైన పైపులు వేయకపోవడం వల్ల, లీకేజ్ ఉండడం వల్ల సరిగ్గా నీరు సప్లై ఇక్కడ రావట్లేదు. తప్పకుండా ఆ పైప్ లైన్ వేసే దాంట్లో దాన్ని పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో నేను
కృషి చేస్తాను. అర్బన్ భగీరథ పథకం కూడా అతి త్వరలోనే రాబోతున్నది. ఆ పథకంలో తప్పకుండా పైప్ లైన్ వేయిస్తానని చెప్పి చేస్తున్నాం. ఇక్కడ మహిళలు కొద్దిగా వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొక్కటి తప్పితే మిగతా అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ పట్టణాభివృద్ధి విషయంలో ఇప్పటికే చేస్తున్న పనులకు పూర్తి స్థాయిలో సంతృప్తి ఉన్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులే అన్ని చోట్ల కూడా గెలుస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉన్నది. మా నాయకులు మరియు కార్యకర్తలు కూడా మంచి సమన్వయంతో పనిచేస్తున్నారు. ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేస్తామని చెప్పి ఆశావాదులు కొంత ఎక్కువ ఉన్న మాట వాస్తవం. అది సహజం రాజకీయాలలో. అందులో ప్రజలు చెప్తున్నప్పుడు నన్ను కూర్చోబెట్టుకుని ఒక అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెలా కూర్చోబెట్టుకొని పరిష్కరింపజేసి మిగతా వారికి ఇంకా రేపటి నాడు ఏదో రకంగా రాజకీయ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా మేము అందుబాటులో ఉండి వారికి అవకాశం కల్పిస్తాం. తప్పకుండా అందరూ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి కూడా ఆశిస్తాను. థ్యాంక్ యూ.